హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం యాపిల్ హల్వా చేస్తున్నాం. చాలా బాగుంటుందన్నమాట యాపిల్ హల్వా. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఒక యాపిల్ మాత్రమే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ యాపిల్. దీన్ని శుభ్రంగా కడిగి నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మనం వేసుకొని మెథడ్ పేస్ట్లా చేసుకుందాం. దీన్ని చూసారా, మెత్తడ్ పేస్ట్లా అయిపోయింది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు మనం ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, మనం తీసేసుకుందాము. అంటే ముందు జీడిపప్పు వేశాను, బాదం పప్పు మరి కొంచెం ఎక్కువగా వేగితే బాగుండదు అనమాట, అందుకే లేట్గా వేశాను. అవి తీసేసిన తర్వాత మనకి ఇంకా నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే వేసుకుంటున్నాను. నేను ఇందాక యాపిల్ పేస్ట్ ఉంది కదా, దీన్ని కొంచెం పచ్చివాసన పోయేలా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టీమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని. అది ఫ్రై అవుతూ ఉంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. చూసారా, మనకి దాంట్లో పచ్చివాసన అంతా పోయిందన్నమాట. ఇప్పుడు ఆ కార్న్ఫ్లోర్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ పోసిన తర్వాత కూడాను సిమ్లోనే ఉంచుకోవాలి. మనకి ఏంటంటే మీడియం పెట్టినా కూడా కార్న్ఫ్లోర్ ఊరిని గడ్డలు గట్టేస్తూ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి మనం సిమ్లో పెట్టి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తిప్పుతూనే ఉండాలి, దగ్గరకు అయ్యే వరకు ఉండలు గట్టేస్తుందన్నమాట. లేదంటే చూసారా, మనకి చిక్కబడుతుంది. బౌల్ తోటి ఇందాక ఒక కప్పు పేస్ట్ అయింది చిన్న గిన్నెతోటి, దానికి నేను 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. అదే కప్పుతో తీసుకున్నాను అనమాట. ఒక కప్పు పేస్ట్ అయింది నాకు, నేను 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. మనకి ఆ పంచదార కరిగిపోయింది, ఇంకా దగ్గరకు అయిపోతుంది అనమాట. మనకి హల్వా రెడీ అవుతుంది. మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి. నేను మాత్రం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. యాలక్కాయ వేసేసాను, కలర్ వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. కొంచెం కలర్ఫుల్గా కనపడుతుందని మాత్రమే వేస్తున్నాను నేను. యాలక్కాయ వేసేసాను, ఫుడ్ కలర్ వేసేసాను. మనకి హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ఇలా కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కానీ మనకి ముక్కగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక 5 నిమిషాలు ఆ సిల్లింలో ఉంచే అది ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి ప్లేట్లో పోసుకొని ముక్కగా కూడా తీసుకోవచ్చు అనమాట. హల్వా రెడీ అయిపోయింది. ఇందాక ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, యాడ్ చేసేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనము. వేడి వేడిగా ఉంది, కమ్మటి వాసన వస్తుంది. యాపిల్ ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.